వరంగల్ ఖమ్మం నల్లకొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం రెండో ప్రాధాన్యత ఓట్లతోనే తేలనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తేనిమారు మల్లన్నకు అత్యధికంగా 122,813 ఓట్లు వచ్చిన గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 155,095 ఓట్లు సాధించాల్సి ఉంది. దీంతో గురువారం రాత్రి ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 18,565 మాత్రమే ఉంది. తేనిమారు మల్లన్న గెలవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో 32,282 ఓట్లు సాధించాల్సి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతలో 104,248 ఓట్లు రాగా ఆయన గెలవాలంటే 50,847 ఓట్లు రెండో ప్రాధాన్యతలో రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి అశోక్కు కూడా భారీగానే ఓట్లు లభించాయి. మొత్తం 52 మంది అభ్యర్థులలో ఈ 4 అభ్యర్థులకు 371 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులందరికీ 10,118 ఓట్లు లభించాయి. ఇవన్నీ ఎలిమినేషన్లో క్రమంగా పోనున్నాయి. ఈ ఓట్లను లెక్కించిన గెలుపు టార్గెట్ను అభ్యర్థులు చేరుకునే అవకాశం లేదు. స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన్ను ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించినా గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. చివరగా బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాతే ఫలితం వెల్లడి కానుంది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఓటర్ లెక్కింపు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ కంక్లూడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం టోటల్ గా 3.36 lakhs ఓట్స్ మనం కౌంట్ చేశాము. దీంట్లో కౌంట్ ఫస్ట్ కౌంట్ లో 12 postal బ్యాలెట్ అండ్ 27,978 బ్యాలెట్ పేపర్స్ రిజెక్ట్ చేయబడ్డాయి. సో టోటల్ వ్యాలిడ్ బ్యాలెట్స్ వచ్చేసి 3,10,000 ఉన్నాయి. దీంట్లో మీకు ఇప్పుడు కోటా వచ్చేసి, ఇప్పుడు మన కోటా నంబర్ వచ్చింది ఫస్ట్ ఈ ఆఫ్టర్ రిజెక్టింగ్ ది ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్స్. సో ఇప్పుడు మన కోటా వచ్చేసి 1.55 lakhs కోటా ఉంది. ఎగ్జాక్ట్ నంబర్ ఇస్ 155,095. సో ఈ ఓట్స్ ఎవరికన్నా క్యాండిడేట్ కి వస్తే వీళ్ళు డిక్లేర్ అవుతారు. కానీ ఈ ఫస్ట్ రౌండ్ లో ఏ క్యాండిడేట్ కి ఇంకా ఈ కోటా రీచ్ అవ్వలేదు. సో ఇప్పుడు మేము ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దిస్ ఇస్ ద సెకండ్ రౌండ్. ఎలిమినేషన్ రౌండ్ లో లీస్ట్ ఓట్స్ ఏ క్యాండిడేట్ కి అయితే వచ్చాయో ఆ క్యాండిడేట్ నుంచి మేము ఎలిమినేషన్ స్టార్ట్ చేస్తాము. దాని నుంచి పైకి వెళ్తూ ఉంటాం. వరంగల్ నల్లగొండ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ బై ఎలక్షన్ కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి. మూడో రౌండ్కు సంబంధించి అనుమానం ఉందని చెప్పినా ఆర్వో పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడో రౌండ్లో కాంగ్రెస్కు 3,000 ఆధిక్యం వస్తే 4,000 వచ్చిందని ప్రకటించారన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రౌండ్ 3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని 3 గంటల పాటు నేను ఆర్వో ఆఫీస్ ముందు నేను అభ్యర్థించిన బతిమాలన కనీసం పట్టించుకోలే. నేను లోపల పోతే డైరెక్ట్ గెంటు వేసిన పోలీసులు పెట్టి నేను వెళ్ళాలనుకుంటే కనీసం పోలీసులు ఎందుకు వచ్చినావు అని కూడా అడగకుండా మేడం మీటింగ్లు ఉన్నది కాబట్టి మీరు కలవద్దు. డేటా ఇవ్వమంటే నిన్నటి నుండి ఇప్పటి వరకు అడిగితే కనీసం ఒక్క సమాచారం కూడా ఇవ్వలే. హాల్ 4లో మొదట మేము 539 మెజారిటీ ఉన్నామని చెప్పి మేము ప్రకటించ మాకున్నటువంటి సమాచారం అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ ద్వారా దానికి కాస్త మొత్తం గోల్మాల్ చేసింది. 17,500 మెజారిటీ ఉంది మొత్తం క్యుములేటివ్ గా అని చెప్పేసి మేము నోట్ చేసుకుంటే దాని గురించి మాట్లాడదామని పోయినా కూడా కనీసం పట్టించుకోకుండా మేము ఈ రిటర్నింగ్ ఆఫీసర్ డోర్ దగ్గర నేను కూర్చున్నా. ఒక అభ్యర్థిగా నేను కూర్చుంటే నన్ను కాదని డైరెక్ట్ వచ్చి మీడియాకు 18,876 మెజారిటీ అని ప్రకటించింది కాబట్టి మీరు కలవద్దు. డేటా ఇవ్వమంటే నిన్నటి నుండి ఇప్పటి వరకు అడిగితే కనీసం ఒక్క సమాచారం కూడా ఇవ్వలే.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ లో అవకతవకలపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ లీగల్ టీం కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని, వెంటనే ఆర్ఓకు ఆదేశాలు జారీ చేయాలని, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చేయాలని ఫిర్యాదు చేశారు. ముందు నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాకేష్ రెడ్డికి వచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి తేనిమార మల్లన్నకు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్లో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. థర్డ్ రౌండ్లో మాకు 533 లీడు మన రాకేష్ రెడ్డి గారికి వస్తే, ఆ లీడ్ని టేబుల్ మీద రాకేష్ రెడ్డి గారికి చూపించి ఎంట్రీలో మాత్రము తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఆ 533 ఓట్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఫోర్త్ రౌండ్లో కూడా అట్లనే ఒక్క టేబుల్ మీద 170 ఓట్లు లీడు మాకు వస్తే, రాకేష్ రెడ్డి గారికి వస్తే, రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లను తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఇస్తా ఉన్నాం. ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆరో గారికి, ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తూ ఉంటే, అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం, దయచేసి ఆరో గారిని కోరుతా ఉన్నాం, వికాస్ రాజ్ గారిని కూడా కోరుతా ఉన్నాం, దయచేసి డెమోక్రసీని బతికించండి, దయచేసి ఓట్లు పడ్డే ఉన్నే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా, దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఆరో గారు యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి కోరుతా ఉన్నాం.